ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం అరగంటైనా నడవాలని చెప్తారు కదా మనం అడుగుల గురించి మాట్లాడినట్టయితే రోజుకు పదివేల అడుగులు అంటే ఏడు కిలోమీటర్లు నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది మీరు సాధారణం కంటే కొంచెం వేగంగా నడవాలని గుర్తుంచుకోవాలి కానీ వృద్ధులు అలసిపోయినంతసేపు తన సాధారణ వేగంతోనే నడవాలి నడుస్తున్నప్పుడు ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ అందేలా దీర్ఘ శ్వాస తీసుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడం ద్వారా మీరు రోజంతా శక్తివంతంగా కూడా ఉంటారు మీ వయసు ఆరు నుండి పదిహేడు సంవత్సరాల మధ్య ఉంటే మీరు ఏ వయసులో ఎంత నడవాలి అంటే అప్పుడు మీరు పదిహేను వేల అడుగులు నడవాలి ఆడపిల్లలు కూడా రోజుకు పన్నెండు వేల అడుగులు చొప్పున నడవాలి మీ వయసు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు వయసు గల స్త్రీ పురుషులు సమానంగా అంటే ఒక రోజులో పన్నెండు వేల అడుగులు నడవాలి మీ వయసు నలభై ఏళ్ళు దాటినట్లయితే మీరు రోజుకు పదకొండు వేల అడుగులు నడవాలి మీ వయసు యాభై ఏళ్ళ వయసు ఉన్నవారైతే తప్పనిసరిగా రోజుకి పదివేల అడుగులు నడవాలి మీ వయసు అరవై ఏళ్ళు పైబడినవారు అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఎనిమిది అడుగులు తప్పకుండా నడవాలన్నమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్